వ్యవసాయ చట్టాల అమలును ఏడాది పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది కేంద్రం. రైతులతో జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల అమలును ఏడాది పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది కేంద్రం. రైతులతో జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల అమలును ఏడాది పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది కేంద్రం. రైతులతో జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల అమలును ఏడాది పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది కేంద్రం. రైతులతో జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల అమలును ఏడాది పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది కేంద్రం. రైతులతో జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతూ ఉండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికి దాదాపు 11 విడతలుగా జరిగినటువంటి సమావేశాలు ఎక్కడా కూడా తొలిక రాలేనటువంటి సమస్య, ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. అయితే ఈ రోజు చాలా వినూత్నంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఒక సంవత్సరం పాటు ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ చట్టాల అమలుకు సంబంధించి స్టే ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంగా కూడా ఒక ఏడాది పాటు ఈ మూడు వ్యవసాయ చట్టాలు అమలు కాకుండా ఉండేందుకు నిలుపుదల చేస్తామని చెప్పి కూడా ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దీనిపై రైతు సంఘాలు కూడా కొంత మేరకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 26వ తేదీన ట్రాక్టర్ వేలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని చెప్పి రైతు సంఘాల నేతలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇది ఢిల్లీ పోలీసులే నిర్ణయించుకోవాలి, సుప్రీంకోర్టు ఏ రకంగానూ జోక్యం చేసుకోదు అని అనుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి ఉంది. కాబట్టి ఈ వేలాది సంఖ్యలో ఈ ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహించే విషయాన్నిపై నిలుపుదల చేసేందుకు గాను
కేంద్ర ప్రభుత్వం కూడా ఒక వినూత్న ప్రతిపాదన చేసింది. ఆ మేరకు రైతు సంఘాల నేతలను ఒప్పించేందుకు, వారిని సమ్మతింపజేసేందుకు, వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నం చేసే క్రమంలో భాగంగా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. రైతు సంఘాల నేతలు కూడా వీళ్ళందరిలో చర్చించుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా చెప్పే అవకాశం కలిగింది. దాదాపు రైతు సంఘాల నేతలు కొంత సుముఖంగానే ఉంటుందని తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో చర్చించుకున్న తర్వాత తమ అంతిమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.